ఫ్రెండ్స్ ఈ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేయండి అండ్ ఈ బెల్ ఐకాన్ మీద ట్యాప్ చేయండి. సో నా ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో నేను మీకు జోసా యొక్క షెడ్యూల్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఆల్రెడీ ఒక వీడియో అయితే చేస్తాను, అందులో కొంచెం క్లారిటీ మిస్ అయిందని చెప్పి సబ్స్క్రైబర్స్ మళ్ళీ వీడియో చేయమన్నారు. సో ఈ వీడియోలో నేను మొత్తం జోసా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఎలా ఫంక్షన్ అవుతుందో నేను మొత్తం చెప్తాను. వీడియో నెండ్ వరకు చూడండి. ఫ్రెండ్స్, మనకి అక్టోబర్ 5th నైతే జేఈ అడ్వాన్స్ రిజల్ట్స్ వచ్చేస్తాయని చెప్పారు. సో వచ్చేసినాయి. మనం అక్టోబర్ 6th నుంచి 12 PM నుంచి స్టార్ట్ చేయొచ్చు జోసా రిజిస్ట్రేషన్ చాయిస్ ఫిల్లింగ్ అని చెప్పారు. వాళ్ళు చెప్పినట్టు మనకి 12 PM ఈరోజు స్టార్ట్ అయిపోతాయి. సో మనకైతే 6th అక్టోబర్ నుంచి 12th అక్టోబర్ వరకు టైం అనేది ప్రొవైడ్ చేస్తాను. సో తర్వాత మనకి చాయిస్ ఫిల్లింగ్ అనేది ఆపాల్సి ఉంటుంది. సో ఆపిన తర్వాత మనకి 12th డేట్నే మనకైతే మాక్ సీట్ ఎలొకేషన్ 1 అనేది జరుగుతుంది. మనం పెట్టుకున్న సీట్స్ బట్టి మనకి ఏ సీట్ రావచ్చో చెప్తారు. సో తర్వాత 13th మనకు ఒక రోజు అయితే ఎక్స్ట్రా టైం అనేది ప్రొవైడ్ చేస్తారు. సో మళ్ళీ మనం ఏమైనా చేంజెస్ చేయాలనుకుంటే చేంజెస్ చేయొచ్చు. మళ్ళీ అక్టోబర్ 14th మనకి మాక్ సీట్ ఎలొకేషన్ 2 అనేది చేస్తారు. సో మనము 13 చేసిన చేంజెస్ బట్టి మనకి ఏ సీట్ వస్తుందో మళ్ళీ చెప్పడం జరుగుతుంది. సో మళ్ళీ మనకి 15th వరకు ఒక టైం అనేది ఉంటుంది. సో 15th మనం చాయిస్ ఫిల్లింగ్ అనేది మనకి ఆపేస్తారు. సో 16th మనకి ఏమవుతుందంటే వాళ్ళైతే మనకి వెరిఫికేషన్ చేసుకుంటారు. మనకు వచ్చిన ర్యాంక్కి మనం పెట్టుకున్న చాయిసెస్కి మనకి ఏ సీట్ వస్తుందో వాళ్ళైతే చేసుకుంటారు. సో దాన్ని బట్టి మనకు అక్టోబర్ 17th సీట్ అలొకేషన్ అనేది ప్రొవైడ్ చేస్తారు. మనకు అక్టోబర్ 17th నుంచి అక్టోబర్ 19th వరకు టైం అనేది ఉంటుంది. సో ఆన్లైన్లో మనం ఫీ అనేది పే చేయాలి. సీట్ వచ్చిన వాళ్ళకి సీట్ యాక్సెప్టెన్స్ ఫీ, కొన్ని డాక్యుమెంట్స్ అయితే అప్లోడ్ చేయాలి. ఏం అప్లోడ్ చేయాలి ఆల్రెడీ నేను చెప్పాను. తర్వాత స్టూడెంట్ నుంచి వాళ్ళకి ఒక రెస్పాన్స్ అనేది కావాలంటే మీరు ఫ్లోట్ చేయాలనుకున్నారా, స్లైడ్ చేయాలనుకున్నారా, ఫ్రీజ్ చేయాలనుకున్నారా అని చెప్పి వాళ్ళు చెప్పాల్సి ఉంటుంది. సో ఆల్రెడీ దానికి సంబంధించిన వీడియో వేరే వీడియో చేశాను. అంటే ఫస్ట్ వీడియోలో నేను కొంచెం మిస్టేక్స్ చెప్పాను, కానీ సెకండ్ వీడియోలో నేను క్లారిటీగా మెన్షన్ చేశాను. ఆ వీడియో యొక్క లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను. మీకు ఫ్లోట్, స్లైడ్ అండ్ మనకి ఫ్రీజ్ అనే ఆప్షన్స్ అని చెప్పి నేను లింక్ ఇస్తాను డిస్క్రిప్షన్, ఒకసారి చెక్ చేయండి. సో అదంతా అయిపోయిన తర్వాత మనకి అక్టోబర్ 20th లాస్ట్ డేట్ అది, అంటే అలా ఆ రోజు మనం రెస్పాండ్ అవ్వాల్సి ఉంటుంది. తర్వాత మళ్ళీ అక్టోబర్ 21 అయితే మనకి డిస్ప్లే ఆఫ్ సీట్స్ ఫిల్ అండ్ అవైలబిలిటీ స్టేటస్, ఎన్ని సీట్లు ఫిల్ అయినాయి, ఇంకా ఎన్ని సీట్లు అవైలబిలిటీ ఉన్నాయని చెప్పి మనకైతే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఆ పోర్టల్లోనే. తర్వాత సీట్ అలొకేషన్ రౌండ్ 2 అనేది స్టార్ట్ అవుతుంది. సో రౌండ్ 2లో మనకి సీట్ వచ్చిన తర్వాత అక్టోబర్ 22 నుంచి 23 వరకు టైం అయితే ప్రొవైడ్ చేస్తారు. సో మళ్ళీ మీరు ఏమైనా చేంజెస్ చేయాలనుకుంటారు అంటే ఫస్ట్ రౌండ్లో రాని వాళ్ళు మళ్ళీ సెకండ్ రౌండ్, అంటే ఫస్ట్ రౌండ్లో సీట్ రాని వాళ్ళు సెకండ్ రౌండ్లో ఫీ పే చేయాల్సి ఉంటుంది. ఒకవేళ మీకు ఫస్ట్ రౌండ్లో సీట్ వస్తే సెకండ్ రౌండ్లో ఫీ పే చేయగలండి, సీట్ యాక్సెప్టెన్స్ ఫీ. సో మీరు మళ్ళీ ఆ సీట్ కూడా వద్దనుకుంటే మీరు ఫ్లోట్ చేయాల్సి ఉంటుంది. సో మనకి అక్టోబర్ 24th అయితే లాస్ట్ డే సెకండ్ రౌండ్కి. సో తర్వాత ఏంటంటే మనకి సెకండ్ రౌండ్ నుంచి విత్డ్రావల్ ఆఫ్ సీట్ అని ఒక కొత్త ఆప్షన్ అనేది స్టార్ట్ అవుతుంది. సో ఒకవేళ మీకు ఎన్ఐటీలో కాకుండా మీకు ఐఐటీలో కానివ్వండి, లేదా ఐఐటీ కానివ్వండి, లేదా బిట్స్లో కానివ్వండి, మీకు ఏమైనా సీట్స్ వచ్చినాయనుకో, సో మీరు ఏంటంటే ఎన్ఐటీని విత్డ్రా చేసేయాలనుకున్నారంటే మీరు రౌండ్ 2 నుంచి రౌండ్ 5th మధ్యలోనే విత్డ్రా చేయడానికి ఉంటుంది. సో మీరు రౌండ్ 5th లోపు విత్డ్రా చేస్తేనే మీకైతే ఫీ పేమెంట్, మీరు ఎంత ఫీ పే చేస్తారో దానికి సంబంధించిన అమౌంట్ అనేది మీకు ప్రొవైడ్ చేస్తారు. అంటే మీరు 35,000 పే చేస్తారు కదా, అందులో 1500 కట్ చేసుకుని మిగతా అమౌంట్ అనేది మీకు రిటర్న్ చేస్తారు. సో ఫ్రెండ్స్, సేమ్ ప్రాసెస్ అనేది మనకి 5th రౌండ్ వరకు కంటిన్యూ అవుతుంది. సెకండ్ రౌండ్ నుంచి 5th రౌండ్ మధ్యలోనే మీరు సీట్ విత్డ్రాల్ అనేది చేసుకోవచ్చు. మీరు 6th రౌండ్కి వెళ్ళిపోయిన తర్వాత మీరు సీట్ విత్డ్రాల్ చేయడానికి ఉండదు. సో ఏమవుతుందంటే మీరు పే చేసిన ఫీ అనేది మీకు వేస్ట్ అయిపోతుంది. ఒకవేళ మీకు ఎక్కడైనా మంచి కాలేజెస్ అంటే ఐఐటీస్ కానివ్వండి, లేదా మీకు బిట్స్లో కానివ్వండి, మీకు సీట్ వచ్చినట్లయితే 5th రౌండ్లోపే మీరు ఈ ఎన్ఐటీ సీట్ అని విత్డ్రాయల్ చేయాల్సి ఉంటుంది. సో మీకు ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి నవంబర్ 9th నుంచి 13th మధ్యలో మనకి ఏ కాలేజీలో అయితే సీట్ వచ్చిందో ఆ కాలేజీలోకి వెళ్ళి మనం డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది చేయించుకోవాల్సి ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఇక్కడ మనకి ఇక్కడ ఇంకోటి ఏంటంటే మనకు ఒకవేళ అలా కుదరకపోతే మనకి ఈ ప్రాసెస్ కూడా ఆన్లైన్లో ఉంటుందని చెప్పి మనకి ఇక్కడ చెప్పడం జరిగింది. ఈ ఫ్రెండ్స్, ఈ వీడియోకి సంబంధించిన డీటెయిల్స్, మీకు ఎటువంటి డౌట్ ఉన్నా కమెంట్ చేయండి, నేను వెంటనే రిప్లై చేస్తాను. మరిన్ని ఇలాంటి వీడియోల కోసం సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ మీద ట్యాప్ చేయండి. నా వీడియో మీకు నచ్చిందనుకుంటే నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ కూడా యూజ్ అవుతుంది, షేర్ చేయండి.